శ్రీ గౌరవనీయులు శ్రీ పెంబసాని చంద్రశేఖరరావు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు యేసురత్నం గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అనంతరం గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ గౌరవనీయులు చిరంజీవి చౌదరి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరుమణులందరికీ, పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయులో ఈ చెట్లను నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అదే ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు, రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం, ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను దగ్గర దగ్గర 30-40 ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది, ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు. అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్లో. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూల్కి పోతే ఒక గంట, రోజుకు ఒక అర్ధగంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి చెట్లకు పోసేవాళ్ళం.
నేను అడుగుతున్న కొండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా, పోస్తున్నారా? ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ చేతులు పైకెత్తండి. శభాష్, మీలో ఈ చైతన్యం చాలా సంతోషం ఇస్తోంది. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 50% పచ్చదనం తొందరలోనే వస్తుంది. అదే నిజమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం, అది ఒక విప్లవం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు దొవితే చాలామంది నెగతాడి చేశారు, ఈయనేంటి ఇంకుడు గుంతలు దొవమంటున్నాడని. ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే, నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని, పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఒక పక్క జలాశయాలుంటాయి, చెరువులు ఉంటాయి, కానీ భూమి కూడా మనం చూస్తే భూమిని జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికే ఇంకుడు గుంతలు ఇచ్చేశాం. ఒకప్పుడైతే ఇలాంటి అడవి ఉంటే చుట్టుపక్కల కంటూర్ ట్రించెస్ కొట్టేశాం, అంటే 2 మీటర్లు లోపలికి 1.5 మీటర్ ఎడల్పుకు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రెంచ్లోకి వచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు, ఆ గుంతల్లో మట్టి కూడా తీయలా. మళ్ళీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీయిస్తారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, డబ్బులకు కొరత లేదు. ఆయన దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క నరేగా ఉంది. ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది, దానికి కూడా శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సుందరమైన బిల్డింగ్ వచ్చింది, పక్కనే బెటాలియన్, ఈరోజు అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎకో పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది. నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం. సుందరంగా ఎటు చూసినా కళ్ళకు ప్లీజింగ్గా కనపడుస్తుంది, మనసు